మొమెంట్స్. We talk of moments of random variable about some point, and these moments are used to describe the various characteristics of a frequency distribution, that is, central tendency, dispersion, skewness, and kurtosis. The in general moments are manaki central tendency ni, dispersion ni, skewness ni, kurtosis ni, teri chetanki upayogapadte manaki complete formula పార్ట్ జాగ్రత్తగా ఫార్ములాస్ తెచ్చుకుంటే లెక్కలు చేసేయచ్చు. వెరీ ఈజీ. చూడండి, లెట్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ అనేది మనకి ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, సో ఆన్, ఎక్స్ఎన్. కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎఫ్ వన్, ఎఫ్ టూ, ఎఫ్ త్రీ, సో ఆన్, ఎఫ్ఎన్ ఇలా ఉన్నాయనుకోండి. సిగ్మా ఎఫ్ అంటే ఏంటి, ఎప్పుడు మనకి ఎన్ అవుతూ ఉంటుంది. ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఆర్థమెటిక్ మీన్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. సో ఎక్స్ బార్ అంటే ఎంత, సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్. మొమెంట్స్ అబౌట్ మీన్, మనం మొమెంట్స్ అనే వాటిని సెంట్రల్ టెండెన్సీ వాల్యూ మీన్ బట్టి చేస్తాం. ఒక ర్యాండమ్ వాల్యూ యాక్చువల్గా ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండే నెంబర్ దగ్గర కూడా చేస్తాం మనం. సో ఒక్కొక్క ఫార్ములా చెప్తున్నాడు. ద ఆర్త్ మూమెంట్ ఆఫ్ ఎక్స్ అబౌట్ ద మీన్ ఎక్స్ బార్ యూజువల్లీ డినోటెడ్ బై మ్యూ ఆర్, వేర్ మ్యూ ఈజ్ ద లెటర్ ఎంయూ ఆఫ్ ద గ్రీక్ ఆల్ఫాబెట్, మ్యూ అని చదువుతుందండి. సో మ్యూ ఆర్కి ఫార్ములా ఏంటి, వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. ఆర్ జీరో తీసుకుంటే జీరో మ్యూ జీరో వస్తుంది, ఆర్ వన్ తీసుకుంటే మ్యూ వన్ వస్తుంది, ఆర్ టూ తీసుకుంటే మ్యూ టూ వస్తుంది, ఆర్ త్రీ తీసుకుంటే మ్యూ త్రీ వస్తుంది. సో అలా మనం ఏం చేయొచ్చు అనమాట, మ్యూ వన్, మ్యూ టూ, మ్యూ త్రీ ఆ వాల్యూస్ కనుక్కుంటూ వెళ్ళచ్చు. మ్యూ ఫోర్ ఈజ్ ద మ్యాక్సిమమ్ నీడెడ్ వాల్యూస్ మన కదా, మ్యూ వన్, మ్యూ టూ, మ్యూ త్రీ, మ్యూ ఫోర్ నాలుగే మనకి సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ కనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మ్యూ నాట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, అది దాని వాల్యూ వన్ వస్తుంది. ఇప్పుడు కూడా మ్యూ నాట్ అంటే ఏంటి, ఆర్ ఉన్న చోట జీరో పెట్టి సబ్స్టిట్యూట్ చేయడం ఫార్ములాలో. మ్యూ నాట్ వాల్యూ వన్, దీన్ని మనం ఆన్లైన్ బిట్లో చూసుకోవచ్చు. మ్యూ వన్ అంటే ఏంటి, జీరో అవుతుంది. సో మ్యూ నాట్ అనేది వన్ అవుతుంది, మ్యూ వన్ అనేది జీరో అవుతుంది. ఈ రెండు మనకి ఫర్దర్ సింప్లిఫికేషన్స్తో మనకు వస్తాయి, ఆన్లైన్ బిట్లో కూడా మనకు వస్తాయి. మ్యూ టూ అంటే ఏమవుతుంది అర్థం, వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ హోల్ స్క్వేర్. దీని మనం వేరియన్స్ కింద కూడా అనుకుంటాం. సో స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ చేస్తే ఏంటి వస్తుంది, వేరియేషన్ వస్తుంది. సో మ్యూ టూ ఇండికేట్స్ ద సెకండ్ మూమెంట్ ఆర్ వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. వేరియన్స్ కావాలి అనుకుంటే, లేదా స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ పెడితే సరిపోతుంది కదా. సో స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇవన్నీ కూడా మనం ఈ మూమెంట్స్ ద్వారా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మ్యూ టూ ఈజ్ ద సెకండ్ మూమెంట్ అబౌట్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. సో మ్యూ త్రీ అంటే ఏమవుతుంది, వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ హోల్ క్యూబ్, అది మ్యూ త్రీ అవుతుంది. మ్యూ ఫోర్ అంటే ఏంటి, వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ హోల్ పవర్ ఫోర్. అంటే ఏం చేయాలి మనం, ఇది కనుక్కోవాల్సిన అవసరం ఉంది అంటే ఎఫ్ అన్ని కలుపుకుంటే ఎన్ వస్తుంది. ప్రతి ఎక్స్లోంచి ఎక్స్ బార్ తీసేస్తూ, అంటే ముందు ఎక్స్ బార్ కనుక్కోవాలి, సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎన్ సిగ్మా ఎఫ్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. ప్రతి ఎక్స్ నుంచి ఎక్స్ బార్ తీసేయాలి, అదో కాలము. ప్రతి ఎక్స్ని ఎక్స్ బార్ తీసేసే దాన్ని హోల్ పవర్ ఫోర్ చేయాలి. దాన్ని ప్రతి ఎఫ్ తోటి కరస్పాండింగ్గా ఆ విలువని ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఫోర్ని మల్టిప్లై చేయాలి, దానికి సిగ్మా వాల్యూ తీసుకోవాలి. ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు మనకు మ్యూ ఫోర్ అనేది వస్తుంది. ఫార్ములాస్ వరకు బాగా బై హార్ట్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ క్యూబ్. మ్యూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఫోర్. మూమెంట్స్ అబౌట్ ఆర్బిటరీ పాయింట్ ఏ అనేటువంటి ఆర్బిటరీ పాయింట్తో తీసుకుంటే కనుక దాన్ని మ్యూఆర్ డాష్ అంటారు అన్నమాట.
మ్యూఆర్ అంటే ఏంటి? మీన్తో తీసుకుంటే మ్యూఆర్, మ్యూఆర్ డాష్ అంటే ఏంటి? ఎన్ని ఆర్బిటరీ పాయింట్తో తీసుకుంటే దాన్ని మ్యూఆర్ డాష్ అంటారు. వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆర్, ఇంతక ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ తీసుకున్నాం, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ తీసుకుంటున్నాం, మిగిలిన ఫార్ములా అంతా యాసిస్గా ఒకేలా ఉంటుంది. వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆర్, దిస్ ఈజ్ మ్యూఆర్ డాష్. సో ఇన్ జనరల్ ఎప్పుడు కూడా మ్యూ నాట్ డాష్ అనే వాల్యూ వన్ అవుతుంది. ఇది కూడా ఆన్ లిమిట్లో పనికి వస్తుంది. మ్యూ నాట్ డాష్ ఈజ్ వన్. మ్యూ వన్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ, లేదా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ మ్యూ వన్ డాష్, ఇది కూడా మనం ఫార్ములా యూస్ చేసుకుంటూ ఉంటాం. మ్యూ టూ డాష్ అంటే అర్థం ఏంటి? వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. మ్యూ త్రీ డాష్ అంటే ఏంటి? వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్. మ్యూ ఫోర్ డాష్ అంటే ఏంటి? వన్ బై ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఫోర్. మ్యూ టూ డాష్ని సెకండ్ మూమెంట్ అబౌట్ ఏ అంటాం, మ్యూ త్రీ డాష్ని థర్డ్ మూమెంట్ అబౌట్ ఏ అంటాం, మ్యూ ఫోర్ డాష్ని ఫోర్త్ మూమెంట్ అబౌట్ ఏ అంటాం. మ్యూ ఆర్ ద ఆర్త్ మూమెంట్ అబౌట్ ద మీన్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెంట్రల్ మూమెంట్స్, ఇట్ ఈస్ సెంట్రల్ మూమెంట్స్ అంటాం. అదే అబౌట్ ఏ అనే ఎదురొక పాయింట్ ద్వారా చేస్తే దాన్ని రా మూమెంట్స్ అంటాం, అంటే మీన్ ద్వారా చేసేదాన్ని సెంట్రల్ మూమెంట్స్ అంటాం, ఏ అనే ఆర్బిటరీ వాల్యూ ద్వారా చేసేదాన్ని రా మూమెంట్స్ అంటాం. ద ఫస్ట్ మూమెంట్ అబౌట్ ద ఆరిజిన్ ఈజ్ గివ్స్ మీన్, అంటే ఆరిజిన్ అనే ఆరిజిన్ని మనం పాయింట్గా తీసుకుని వెళ్తే కనుక అది మీన్ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మనం ఖచ్చితంగా వీటిని బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేస్తే ముందుకు వెళ్ళాలి మనం. మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు వన్, మ్యూ వన్ ఈక్వల్ టు జీరో, ఇందాక కూడా ఆన్లైన్ మీట్లో మనకు వస్తాయని చెప్పుకున్నాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ మ్యూ వన్ డాష్. వేరియన్స్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ, దట్ ఈక్వల్ టు మ్యూ టూ డాష్ మైనస్ మ్యూ వన్ డాష్ స్క్వేర్. మ్యూ టూ డాష్ మైనస్ మ్యూ వన్ డాష్ స్క్వేర్. మ్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ మూమెంట్ అబౌట్ ద మీన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ త్రీ డాష్ మైనస్ త్రీ మ్యూ టూ డాష్ ఇంటూ మ్యూ వన్ డాష్ ప్లస్ టూ మ్యూ వన్ డాష్ క్యూబ్. మ్యూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఫోర్ డాష్ మైనస్ ఫోర్ మ్యూ త్రీ డాష్ మ్యూ వన్ డాష్ ప్లస్ సిక్స్ మ్యూ టూ డాష్ మ్యూ వన్ డాష్ స్క్వేర్ మైనస్ త్రీ మ్యూ వన్ డాష్ పవర్ ఫోర్. అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, డైరెక్ట్గా మీన్ వాల్యూ ఒక నెంబర్ లేకుండా పాయింట్లో ఉన్నప్పుడు దాన్ని చేయడం కష్టం కాబట్టి ఏ అనేటువంటి ఏదైనా ఒక ఆర్బిటరీ వాల్యూ తోటి మ్యూ వన్ డాష్ మ్యూ టూ డాష్ మ్యూ త్రీ డాష్ కనుక్కొని దెన్ వాటిని యూస్ చేసుకుంటూ అబౌట్ ద మీన్ మ్యూ వన్ మ్యూ టూ మ్యూ త్రీ మ్యూ ఫోర్ కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ద రిజల్ట్స్ ఆర్ ఆఫ్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ షుడ్ బి కమిటెడ్ టు మెమరీ. దస్ ఇఫ్ యూ నో ద ఫస్ట్ ఫోర్ మూమెంట్స్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఏ, వీ కెన్ అప్టైన్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, స్క్యూనెస్ అండ్ కటసిస్. సో ఈ మూమెంట్స్ యొక్క ఉపయోగం ఏంటనమాట, పలువురు అన్ని లెక్కలు చేసేసుకోకుండా వీటి ఆధారంగా వీ కెన్ ఫైండ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్, డిస్పర్షన్ వాల్యూస్, స్క్యూనెస్ వాల్యూస్ అండ్ కటసిస్ వాల్యూస్ ఆల్సో. సో సెంట్రల్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ అంటున్నాం, మ్యూ వన్ డాష్ అంటున్నాం, మీన్ అంటున్నాం దాని ఎక్స్ బార్, సిగ్మా మ్యూ టూ అనే దాన్ని మనం వేరియన్స్ అంటున్నాం, స్క్యూనెస్ని మ్యూ త్రీ, మ్యూ త్రీని ఏం చేస్తాం స్క్యూనెస్ తోటి ఇండికేట్ చేసుకుంటాం. మ్యూ త్రీ గివ్స్ ద వాల్యూ ఆఫ్ ద స్క్యూనెస్ అండ్ బీటా టూ గివ్స్ ద వాల్యూ ఆఫ్ కటసిస్. సో అర్థం ఏంటి ఇక్కడ, మ్యూ వన్ మ్యూ టూ మ్యూ త్రీ బీటా వన్ బీటా టూ ఇలాంటి వాల్యూస్ అని కనుక్కోవడం ద్వారా ఒక డేటాకి సంబంధించి అన్ని విలువల్ని మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. దీస్ ఫోర్ మెజర్స్ ఎనేబుల్స్ టు హ్యావ్ ఏ ఫైర్లీ గుడ్ ఐడియా అబౌట్ ద నేచర్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇన్ ప్రాక్టీస్ we generally compute only the first four moments and not the higher moments. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా
మనం ఓన్లీ ఫస్ట్ 4 కనుక్కుంటే సరిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం కనుక్కోవాల్సినంత నీడ్ ఉండదు. సో ఇక్కడ కొన్ని ఫార్ములాస్ తెచ్చుకోండి. మ్యూ వన్ ఈక్వల్ టు 0, మ్యూ టూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ డాష్ మైనస్ మ్యూ వన్ డాష్ స్క్వేర్. ఇన్ జనరల్ మ్యూ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ పవర్ ఆర్ ఇంటూ 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ డి పవర్ ఆర్. సో మ్యూ వన్ డాష్ అంటే ఎంత? హెచ్ ఇంటూ 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ డి. మ్యూ టూ డాష్ అంటే హెచ్ స్క్వేర్ ఇంటూ 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ డి స్క్వేర్. మ్యూ త్రీ డాష్ అంటే హెచ్ క్యూబ్ ఇంటూ 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ డి క్యూబ్. మ్యూ ఫోర్ డాష్ అంటే హెచ్ పవర్ 4 ఇంటూ 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ డి పవర్ 4. బాగా బై హార్ట్ చేసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీటిని వన్ బై వన్ ప్రాక్టీస్ చేస్తూ అడిగినవన్నీ వరుసగా కనుక్కుంటూ ముందుకెళ్తూ ఉంటాం మనం. ఓకే, ఈ వీడియోని ఒకటి రెండుసార్లు చూడండి. ఇంపార్టెంట్ అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఏరియా ఇది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఫార్ములాస్ బై హార్ట్ చేయాలి. ఆల్ ద బెస్ట్.